नेशनल हेराल्ड मनी लॉन्ड्रिंग केसलो कांग्रेस अग्रनेता राहुल गांधी मूड रोजुलुगा एनफोर्समेंट डायरेक्टरेट विचारण को हाजर अवुतुन्नारु। दानिपै कांग्रेस देशव्याप्त आंदोलनलु चेस्तोंदी। बीजेपी कक्षपूरित राजकीयालु चेस्तोंदंटू एक्कडिकक्कड ईडी कार्यालयानु मुट्टडिस्तुन्नायि कांग्रेस श्रेणुलु। वारी टेंशनलो वारुंटे वाईसीपी राज्यसभा सभ्युडु విజయసాయి మాత్రం దానిపై తనదైన శైలిలో స్పందిస్తూ కర్మ సిద్ధాంతాన్ని చెబుతున్నారు। అసలు విజయసాయి రెడ్డి రియాక్షన్ వెనుక కారణం ఏంటి? దానిపై వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏంటి? नेशनल हेराल्ड मनी लैंडरिंग केस लो कांग्रेस अग्रनेता राहुल गांधी मूडो रोजु ईडी विचारण को हाजरयार। ईडी विचारण को निरसनगा ढिल्ली लो वंदलादि मंदी कांग्रेस कार्यकर्तलु वीधुल्लोकी वच्चार। कांग्रेस कार्यकर्तल निरसनल पर्वंतु कांग्रेस प्रधान कार्यालयं दग्गर भद्रता बलगालनु मोहरिंची 144 सेक्षन विधिंचार। राहुल गांधी की मद्दतु तेलुपुतू देशव्याप्तंगा आंदोलनलु जरुगुतुन्नायि। ఈ పరిణామంతో వైసీపీ ముఖ్య నాయకుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆనందానికి అవధులు లేనట్లు కనిపిస్తోంది। కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఈడీ విచారించడమే అందుకు కారణంగా కనిపిస్తోంది। కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ ఈడీ విచారణలు జరిపి వైఎస్ జగన్ తో పాటు విజయసాయి రెడ్డిని కూడా 16 నెలల పాటు జైల్లో ఉంచింది। అది మర్చిపోలేక ఇప్పుడు విజయసాయి కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లు మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది। గాంధీ కుటుంబ సభ్యులపై ఈడీ అస్త్రాన్ని ప్రయోగించడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు। సోనియా గాంధీకి అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు। రాహుల్ గాంధీ మాత్రం ఈడీ విచారణకు హాజరవుతున్నారు। ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై ఘాటుగా స్పందించారు। కర్మ సిద్ధాంతంతో పాటు చేసిన పాపాలు అనుభవించాల్సిందే అని స్పష్టం చేశారు వైసీపీ ఆడిటర్। ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని విజయసాయి రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం। సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిల్పైనే విచారణ జరుగుతోందని రాజకీయాలు ఆపాదించడం తగదని కాంగ్రెస్ కు విజయసాయి రెడ్డి హితవు చెప్తున్నారు। గతంలో జగన్ అక్రమాలపై కాంగ్రెస్ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే। కోర్టు ఆదేశాల మేరకు జగన్ తో పాటు విజయసాయి రెడ్డిలపై విచారణ అనంతరం అరెస్ట్ తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి। తమను కాదని జగన్ సొంత కుంపటి పెట్టుకోవడం వల్లే సోనియా గాంధీ కక్ష కట్టి కటకటాల పాలు చేస్తుందని వైసీపీ నేతలు ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తుంటారు। రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది। ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది। ఇదే సమయంలో ఎన్డీఏ ప్రతిపక్షాల మధ్య ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్ విషయంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది। దీంతో బీజేడీ టిఆర్ఎస్ వైసీపీలు బీజేపీకి కీలకంగా మారాయి। కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ఢిల్లీ వెళ్ళిన సమయంలో ప్రధాని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు। ఆ సమయంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు గురించి చర్చ జరిగినట్లుగా సమాచారం। ఇతర పార్టీలు సైతం జగన్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థికే మద్దతుగా నిలుస్తారని డిసైడ్ అయిపోయాయి। అయితే అభ్యర్థిని ప్రకటించిన తర్వాతనే వైసీపీ ఈ విషయంలో అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం ఉంది। ఇదే అంశంపైన స్పందించిన విజయసాయి రెడ్డి జగన్ ఇద్దరి ఎన్నికకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు। ఇక దేశంలో బిగ్ డిబేట్ గా మారిన రాహుల్ గాంధీ ఈడీ విచారణ అంశంపైన ఆయన స్పందించారు। రాహుల్ గాంధీ ఈడీ విచారణ కేంద్రం కక్ష సాధింపు కాదని సాయి రెడ్డి చెప్పుకొచ్చారు। కర్మ సిద్ధాంతంతో పాటు చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు।
ఇంతకు ముందే దీనిపై స్పందించిన సాయిరెడ్డి ఇదే తరహాలో ట్వీట్ చేశారు. రాహుల్ విచారణ కక్షపూరితంగా చేస్తున్నారంటూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.